వరి రైతుపై తేమ కత్తి, పంట కొనుగోళ్లలో నిబంధనలు, కొనసాగుతున్న మధ్యవర్తులు, మిల్లర్ల దోపిడీ. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం కొనుగోళ్లు రైతుల్ని అనేక రకాలుగా అవస్థలు పాల్చేస్తున్నాయి. ఏమాత్రం ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట చెల్లుబాటు కావడం లేదు. ఇది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా ఈరోజు కథనాలుగా ఇచ్చాయి. ఇది ఈనాడు లోపల పేజీలో వచ్చింది, ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో చిన్న ఇంట్రోగా ఇచ్చింది. చూడచ్చు ఈనాడు రాసిన వార్త చూస్తే ఎక్కడ ధాన్యం అక్కడే, కళ్ళాల్లో ధాన్యం, బస్తాల్లో ధాన్యం, మిల్లుల ముందు లారీల్లో ధాన్యం. రోజుల పాటు వేచి చూడాల్సిందే లారీలు దొరకని వైను. ఒకవైపు వాతావరణ మార్పు, తుఫాను హెచ్చరికలతో అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలతో రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగానే వేధిస్తోంది. ప్రభుత్వం పెట్టినటువంటి ఈ నిబంధన కారణంగా మిల్లర్లు, దళారులు బాగుపడుతున్నారు. రైతులు కష్టపడి పంట పండించినటువంటి వాళ్ళు అనేక అవస్థల్లో ఇబ్బందులతో గడపాల్సి వస్తుంది. ఒకవైపు తుఫాను హెచ్చరికలు, రెండో వైపు వాతావరణ మార్పులతో అవస్థలు పడుతూ ఎక్కడికక్కడ ధాన్యం బస్తాలు ఇలా నిల్వ పెట్టుకుని సతమతం అయిపోతున్నారు అంటూ ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పత్రికలు ఈరోజు కథనాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు సాక్షి పత్రికలు వచ్చింది, రైతులకు ప్రభుత్వం సహకరించట్లేదంటూ నేను నేరుగా మంత్రిని నిలదీశారు. రైతులు కుంటు సాకులతో ధాన్యాన్ని వెనక్కి పంపుతున్నారు. దళారులకు బస్తా 1300 నుంచి 1400 అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. 1700 రూపాయలని ప్రభుత్వం ప్రకటించింది, కానీ 1300 నుంచి 1400 అంటే రైతు నష్టపోయి 300-400 రూపాయలు దళారులకి మిల్లర్లకి తక్కువ రేటుకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం తరపున ఎవరూ రాలేదు. మంత్రి నాదెండ్ల ఎదుట సమస్యల్ని ఏకరువు పెట్టిన రైతులు, మంత్రి నాదెండ్ల ఈ మధ్య 4-5 రోజుల నుంచిగా పదే ధాన్యం కళ్ళాల్లో రైతుల దగ్గర తిరుగుతున్నారు. కానీ మంత్రి తిరుగుతున్నాడు, కానీ రైతులకు మాత్రం ఏ మాత్రం ఉపశమనం లేదు. రైతులు చాలా అవస్థలు పడాల్సిన పరిస్థితుల్లో కనిపిస్తుంది. చెప్పారు ఒక వాట్సాప్ సందేశం ఇస్తే మీ ధాన్యం కొనుగోలు చేసేస్తాం, అంత టెక్నిక్ పెట్టాం, గత ప్రభుత్వంలాగా మేము చెయ్యం, గత ప్రభుత్వం రైతుల్ని వేధించింది, మేము సకాలంలో నిన్నీ పూర్తి చేస్తాం, చెల్లింపులకు ఎటువంటి ఇబ్బంది రాదు అని చాలా మాటలు చెప్పింది ప్రభుత్వం. కానీ నిన్న 5 కౌలు రైతుల సంఘం చెప్పారు, కృష్ణా జిల్లా అవిరిపూడు గ్రామంలో ఒక రైతు వాట్సాప్కి నెల 20న మెసేజ్ పెడితే 26న ధాన్యం కాటాకి తీసుకురావాలని చెప్పారు. తీరా తీసుకెళ్తే 20న ఆయన ధాన్యం అమ్ముతానని చెప్తే 26న తీసుకురమ్మని చెప్తే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అందులో తేమ శాతం ఎక్కువ ఉందని 1661 రూపాయలు రావాల్సి ఉంటే 1649 రూపాయలుగా నిర్ధారించి చివరికి మిల్లర్లు 1550 రూపాయలకి కొంటున్నారు. అంటే చూసారు అసలు రేటు ఎంత రావాలి, ఎంత చెప్పారు, ఎంత ఇస్తున్నారు. చివరికి రైతుకు వచ్చేసరికి ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే 1550 రూపాయలకి తేమ శాతం ఎక్కువ ఉందన్న పేరుతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో నిబంధన పెడుతున్నారు.